హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం ప్రెషర్లో ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రెషర్లో ఉన్నాయి. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా ప్రెషర్లో ఉంది. బిట్ కాయిన్ $20,000 కిందకు వచ్చింది, కొంచెం ప్రెషర్ అనే చెప్పుకోవాలి. మన షేర్ మార్కెట్ కూడా ఇవాళ బాగా పతనం అయింది. ఇప్పుడు ఇవాళ ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒక కాలర్ ఒక ఆవిడ, ఒక డాక్టర్ ఒక ఆవిడ ఆవిడ కాల్ చేస్తా ఉన్నారు. ఆవిడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. ఆవిడ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో మీరు కూడా చూడండి. ఇప్పుడు మన శిబా కాయిన్కి వచ్చేటప్పటికి కొంతవరకు ఇంత ఓకే, 1 సెకండ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ డాక్టర్ లలిత. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ వీడియోస్ ఎప్పుడూ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నేను ఒక 1 ఇయర్ అయింది సార్ నేను క్రిప్టో మార్కెట్లో స్టార్ట్ చేసి చేయడం, ట్రేడింగ్ స్టార్ట్ చేసి. లాస్ట్ అక్టోబర్లో ఒక్కసారి హైప్ వచ్చింది, అంతే. దాని తర్వాత ఒక సంవత్సరం నుంచి ఏదో కారణం మూలంగా క్రిప్టో కరెన్సీ అసలు పెరగట్లేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందంటారు సార్ మళ్ళీ హైప్ రావడానికి క్రిప్టో మార్కెట్లో? తప్పకుండా క్లియర్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది నా వీడియోలు చేస్తున్నాను. నేను ఇప్పుడు మీరు స్పీకర్ ఆన్ చేస్తాను. మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ కూడా మీరు అడిగే క్వశ్చన్స్ విననివ్వండి, అదాటికి ఆన్సర్ చేస్తాను, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే సార్, నో ప్రాబ్లం, పెట్టండి కాన్ఫరెన్స్లో. దానివల్ల వేరే వ్యూవర్స్కి కూడా అందరికీ యూస్ఫుల్ ఉంటుంది కదా. యాక్చువల్లీ అది వాళ్ళ ట్రేడింగ్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. మా సబ్స్క్రైబరు, మా వ్యూవరు, ఆవిడ డాక్టర్, లేడీ డాక్టరు, ఆవిడ మన వీడియోస్ అన్నీ చూస్తుంటారు. ఆవిడ ఏ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు ఇప్పుడు విందాం. ఆవిడ ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటికి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. సార్, 2025 సంవత్సరం వచ్చేసరికి శిబా కాస్ట్ ఎంత అవ్వచ్చు అంటారు సార్? డెఫినెట్గా 2025కి వచ్చేటప్పటికి ఒక 25-30 పైసే వరకు వెళ్ళచ్చు. ఎస్ సార్, గాట్ ఇట్ సార్. సార్, శిబా కాయిన్కి ఫ్యూచర్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే అది ఒక పెద్ద కంపెనీ, మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా గేమింగ్స్ కొత్త కొత్తగా పట్టుకొస్తున్నారు. ఈ నెలలో షిబేరియం ఒకటి రిలీజ్ అవ్వబోతుంది, బర్నింగ్ ఒకటి, కాయిన్ బర్నింగ్ చాలా చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నది ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న కాయిన్స్ 549 ట్రిలియన్ కాయిన్స్ సర్క్యులేషన్లో ఉన్నాయి. దాంట్లో నుంచి ఎవ్రీ ఇయర్ 111 ట్రిలియన్ కాయిన్స్ బర్న్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికోసం ఒక కొత్త పోర్టల్ కూడా ఒకటి పెట్టారు, ఖచ్చితంగా వాళ్ళు బర్న్ చేస్తారు. బర్న్ చేస్తే ఇప్పుడు ఎథీరియం కూడా అప్గ్రేడ్ అయింది కనుక వాళ్ళకేం ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎథీరియం బోల్డ్ వాళ్ళకి మొత్తం చేసి పెడుతుంది, చూస్తుంది. ఓకేనా? ఓకే సార్, ఠీక్ అయ్యే సార్. సార్, మా అందరు క్రిప్టో ట్రేడర్ల మనసులో ఉన్న క్వశ్చనే అడుగుతున్నాను, శిబా కాయిన్ 1 రూపీ ఎప్పటి వరకు వెళ్ళొచ్చు సార్? 1 రూపీ, అబ్బో డిఫికల్ట్ క్వశ్చన్, ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం మనకి జియో పొలిటికల్ ఇష్యూస్ అంతగా బాగోనందువల్ల ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్ పోయింది. ఇంక ఇక్కడి నుంచి మార్కెట్ రికవర్ అవ్వడానికి ఇంకా 6 మంత్స్, 1 ఇయర్ పడుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి ఒక 5 ఇయర్స్, అంటే 27-28కి వచ్చేటప్పటికి 1 రూపీకి వెళ్ళడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా 1 రూపీకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఇంకేమన్నా? ఓకే సార్, ఠీక్ అయ్యే సార్. సార్, శిబా కాయిన్ ఆల్ టైమ్ హై ఎంత వరకు పెరగొచ్చు? శిబా ఆల్ టైమ్ హై 2030లో డెఫినెట్గా ఒక మంచి పీక్ వెళ్తుంది. మేబీ అది క్యాలిక్యులేషన్ అంతా డాలర్స్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మన ఇండియన్ రూపీ కూడా అప్పటికి వచ్చేవాడికి $100 అవ్వద్దు కనుక మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకేనా? ఎస్ సార్, గాట్ ఇట్ సార్. సార్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అబౌట్ శిబా సార్, శిబా $1 రీచ్ అవుతుందా సార్? $1కి వెళ్తుందా అని అడుగుతున్నారా?
$1 అంటే 80 రూపీస్కి వెళ్ళాలమ్మా. 80 రూపీస్కి వెళ్ళటం అంటే కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. మార్కెట్ ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఆగాలి, అమెరికాలో ఇన్ఫ్లేషన్ తగ్గాలి, తగ్గిన తర్వాత కానీ ఈ మార్కెట్ పెరగదు. పెరిగితే మాత్రం ఇంకా స్పీడ్గా పైకి వెళ్తుంది. వాళ్ళకి మంచి కంపెనీస్ టైప్స్ ఉన్నాయి, వాళ్ళు డెఫినెట్గా షిబా కాయిన్ పైకి వెళ్తుంది. $1 అనేది కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేసి చూడాలి మనం. ఫస్ట్ అసలు మార్కెట్ రివైవ్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. అది 6 మంత్స్లో అవుద్దా 1 ఇయర్ పడుద్దా అనేది వెయిట్ చేసి చూడాలి. ఓకేనా? ఓకే సార్, ఠీక్ అయ్యి సార్. సార్, నేను మన లూనా క్లాసిక్ కాయిన్ గురించి కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. టెరా ల్యాబ్స్ డోక్వాన్ అరెస్ట్ తర్వాత ఆ న్యూస్ ఇంపాక్ట్ లూనా క్లాసిక్ కాయిన్ ప్రైస్ పైన ఎంతవరకు ఉండొచ్చు సార్? మళ్ళీ లూనా క్లాసిక్ ప్రైస్ రికవర్ అవుతుందంటారా ఇంతకు ముందులాగా? అరెస్ట్ అదే అక్కడే ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. అదేంటంటే అరెస్ట్ వారెంట్ సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఇష్యూ చేశారు తప్ప ఇంకా ఫిజికల్గా అతను ఇంకా అరెస్ట్ చేయలేదు. డూవాన్ని, ఆ ఫౌండర్ డూవాన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు కనుక మనం కొంచెం వెయిట్ చేసి చూడవచ్చు. ఎందుకంటే 20వ తారీఖున వాళ్ళు ఒక బర్నింగ్ ట్యాక్స్ అనేది ఒకటి పెట్టాలనుకుంటున్నారు. అది కానీ వచ్చిందంటే తప్పకుండా అది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అరెస్ట్ చేయలేదు కనుక అంతగా ప్రాబ్లం రాదు. కాకపోతే ఓవరాల్గా మార్కెటే ప్రెషర్లో ఉంది. విపరీతంగా అన్ని మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ భయపడి. కాబట్టి దానివల్ల చూసుకోవాలి. ఆ పొజిషన్ కాదు, డెఫినెట్గా ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్తుంది. ఇంకా బెటర్ పొజిషన్, ఆ పొజిషన్ వస్తుంది. ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత ఆ పొజిషన్కి వచ్చేస్తుంది, పైకి వెళ్తుంది. ఆల్రెడీ మొన్న మన లూనా కాయిన్ $6 వెళ్ళటం చూసాం. $6 వెళ్ళింది, ఖచ్చితంగా ఇంకో 6 మంత్స్ వాళ్ళు కానీ. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫౌండర్ ఆల్రెడీ ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన ఫౌండర్ని పక్కన పెట్టి కమ్యూనిటీ హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా కమ్యూనిటీ చూసుకుంటుంది. కమ్యూనిటీ చూసుకోవటం వల్ల కంప్లీట్ మేనేజ్మెంట్ మారిపోయింది కనుక వాళ్ళకి అందులో, అది కాకుండా వాళ్ళకి బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా, మంచి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది. తప్పకుండా కాయిన్ పైకి వెళ్తుంది. ఓకేనా? ఓకే సార్, చాలా సంతోషం. మీరు చాలా ఓపిక్గా అన్ని విషయాలు చెప్పారు, నాకు డౌట్స్ అన్నీ క్లియర్గా క్లారిఫై చేశారు. యాక్చువల్లీ ఇది నా ఒక్కదానికే కాకుండా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ పాయింట్స్ సార్ ఇవన్నీ. క్రిప్టో ట్రేడింగ్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి చాలా ఈ విషయాలన్నీ తెలియాల్సిన విషయాలు. యాక్చువల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, యు హావ్ గివెన్ ఎ వండర్ఫుల్ కోఆపరేషన్. మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి ఇది నచ్చుద్ది అనుకుంటున్నాను, బాగుంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా మీకు స్పెషల్గా నా పర్సనల్ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది నా వాట్సాప్ నెంబర్, ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతో చాట్ చేయొచ్చు.